వైఎస్సీపీలో ఇన్ఛార్జ్ల మార్పు సామాజిక వివాదాలకు దారితీస్తోంది. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ ఇన్ఛార్జిల్నే మార్చడం విమర్శలకు తావిస్తోంది. బలహీన వర్గాల జపం చేసే ముఖ్యమంత్రి జగన్ సీట్ల మార్పు విషయంలో మాత్రం దీనికి తావు లేకుండా పోతోంది. ఇదే పంధా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఆ సామాజిక వర్గాల నుంచి ఊహించని ప్రతిఘటన తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 7 ఇన్ఛార్జ్ల మార్పుపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల మార్పు వ్యవహారం వైసీపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పలు నియోజకవర్గాల్లో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో అధికార వైసీపీలో అలజడికి కారణమైంది. ఇప్పటి వరకు వైనాట్ 175 అనే ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఎలాగైనా మళ్లీ అధికారంలోకి వస్తే చాలు అని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను మార్చడం ఫ్యాన్ పార్టీలో పెను దుమారం రేపుతోంది. వారిలో 7 ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచే ఉండడం చర్చనీయాంశంగా మారింది. రేపల్లె, వేమూరు, ప్రతిపాడు, తాడికొండ, చిలకలూరిపేట, గుంటూరు వెస్ట్, మంగళగిరి నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు మారారు. వారిలో అందరూ ఎస్సీలు, బీసీలు, ఇతర సామాజిక వర్గాల వారే ఉండడం విమర్శలకు తావిస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన మద్దాలిగిరికి కనీసం సమాచారం ఇవ్వకుండా ఆయన్ను మార్పు చేసింది వైసీపీ నాయకత్వం. ఆ స్థానంలో చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విడదల రజని నియమితులయ్యారు. దీంతో ఆర్య వైశ్య సామాజిక వర్గం అధికార పార్టీ పట్ల ఆగ్రహంతో ఉంది. అలాగే విడదల రజని స్థాన చలనంపై బీసీ సామాజిక వర్గం నుంచి విమర్శలొస్తున్నాయి. ఇక ప్రతిపాడు నియోజకవర్గం నుంచి 3 ఎమ్మెల్యేగా గెలిచి జగన్ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా పనిచేసిన మేకతోటి సుచరితను కూడా మార్చింది ఫ్యాన్ పార్టీ. వైసీపీలో వర్గ విభేదాలు లేకపోయినా ప్రతిపాడు నుంచి తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడంపై మాల సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు వేమూరు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మేరుగా నాగార్జునకు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన సామాజిక వర్గం పార్టీ పెద్దల తీరుపై రుసరుసలాడుతోంది. ఇక జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణను రేపల్లె బాధ్యతల నుంచి తప్పించింది. ఈపూరు గణేష్ ను ఇన్ఛార్జిగా నియమించడంపై వైసీపీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవికి ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టింది. దీంతో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వైసీపీ నేతలను ఆగ్రహానికి గురి చేసింది. ఈ మొత్తం వ్యవహారం ఫ్యాన్ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొత్తగా నియమించిన 7 ఇన్ఛార్జిల్లో కేవలం విడదల రజని, మేకతోటి సుచరిత మినహా మిగిలిన 5 పార్టీకి సంబంధం లేని వారు కావడంతో క్యాడర్ పెదవి విరుస్తోందట. ముక్కు మొహం తెలియని వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన తమ పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు భగ్గుమంటోన్న వర్గ విభేదాలతో పార్టీ ప్రతిష్ట రోడ్డునబడిన నియోజకవర్గాలను విడిచిపెట్టి ఎలాంటి గొడవలు లేని స్థానాల ఇన్ఛార్జ్లను మార్చడాన్ని తప్పుబడుతున్నారట. కేవలం ఎస్సీ బీసీల పట్లే వివక్ష చూపిందన్న వాదనలున్నాయి. నిత్యం ఈ వర్గాల జపం చేసే ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పుడా ప్రేమ ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు. ఇదే పంధా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఈ వర్గాల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇన్ఛార్జ్ల మార్పుతో వైసీపీ నాయకత్వం కొరివితో తలగోక్కుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత వరుసగా ఇన్ఛార్జ్లను మార్పు చేస్తూ వస్తోంది. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకపోవడంతోనే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న విశ్లేషణల నేపథ్యంలో వైసీపీ కొత్త ప్రయోగం చేస్తోంది. నియోజకవర్గాల బాధ్యులను మార్పు చేస్తే పరిస్థితులు చక్కబడతాయని ఫ్యాన్ పార్టీ నాయకత్వం భావించిన ఇప్పుడు ఈ వ్యవహారమే బెడిసిగొట్టేలా ఉందన్న చర్చ సాగుతోంది. వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుందో వేచి చూడాలి.